అంటే చాలా అంటే కనిపించట్లేదు కానీ చాలా దూరం ఉన్నాయి. ముందు స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కానీ కొంచెం వెళ్ళేటప్పటికే మాకు చిన్నప్పటి నుంచి చాలాసార్లు అయితే ప్రయత్నించాము ఈ కొండ ఎక్కడానికి. చాలా అంటే చాలా టఫ్ అన్నమాట. చూసారా అసలు గాడ్ ఎంత పైకి వచ్చాను చూడండి. ఈ పైన ఈ మొక్కలు అయితే ఉన్నాయండి. ఇంకా ఖతార్ నుంచి వచ్చి ఇక్కడ పడుకోవడానికా ఏంటి? మామూలుగా నడడానికి ఎంత కష్టపడుతుంటే ఈ డ్రైవర్ ఎలా కిందకి దింపుతున్నాడ్రా బాబు. దర్శనం అయితే అయింది. ద్వాపర యుగంలో మన శ్రీరామ సీతా సమేత శ్రీరాముల వారు ఇక్కడ అడవిలో వచ్చి ఇదిగోండి రామతీర్థాలు ఈ యొక్క గుడి అండి, కోదండ రామ టెంపుల్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే కొండ ఎక్కిన తర్వాత దర్శనం అయితే చేసుకుందాం. వయంభు అండి. అలాగే ఈ ఉత్తరాంధ్ర భద్రాద్రి అని కూడా అంటారన్నమాట ఈ రామతీర్థాలను అయితే. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వయంగా పాండవుల చేత ఈ విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడిందంట. ఈ రూట్ చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అండి. సో ఇదైతే చాలా నారోగా ఉంది, కార్ వెళ్ళలేదు నాకు తెలిసి, ఓన్లీ టూ వీలర్ మీద వెళ్ళగలం. సో ఈ చివరికైతే వచ్చేయాలండి. ఇదిగోండి ఇక్కడ మెట్లు దారైతే ఉంది కొండపైకి. ఇక్కడైతే మేము పార్క్ చేస్తున్నాం టూ వీలర్స్ని. సో ఈ పైకి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. అంటే మెట్లు పర్వాలేదు, అంత అంటే హైట్ ఎక్కువ లేదు, పర్వాలేదు. చూద్దాం ఎంత టైంలోని అక్కడికి వెళ్తానో చెప్తాను నేను. ఇప్పటికే నాకు తెలిసి రాము కనిపిస్తాడేమో. జై శ్రీరామ్. ఇక్కడతో మెట్లు ఎండింగ్ అండి. ఇదంతా మామూలు ఇవే సార్, ఇంకా మెట్లు వేయలేదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్ సక్సెస్ఫుల్ అవుతారని అనుకుంటున్నాను. చూడండి వ్యూ అయితే అసలు అసలు నార్మల్గా లేదు వ్యూ అయితే ఇక్కడ నుంచి కిందకి. మా చిన్నప్పటి నుంచి చాలాసార్లు అయితే ప్రయత్నించాము ఈ కొండ ఎక్కడానికి. చాలా అంటే చాలా టఫ్ అన్నమాట. చూసారా అసలు ఒక్క మొక్క కూడా లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఏం చెప్పారంటే ఇది యాక్చువల్లీ ఈ వాల్కెనో కొండ అంట. సో ఈ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఈ జిల్లాలు కావచ్చు, ఈ వాల్కెనో ఎరప్షన్ అవ్వకుండా ఈ సీతమ్మ వారి పైన కాపాడుతున్నారు, రాముల వారు సీతమ్మ వారు పైనుండి కాపాడుతున్నారని అక్కడ గుడిలోని చెప్పారనమాట. అంటే మా చిన్నప్పుడు చెప్పేవారు. సో ఆ గుడికి అయితే వెళ్ళబోతున్నాం. కాకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవన్నీ అవుతున్నాయట. అయితే చాలామంది కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇంకా సగమే వచ్చారండి, ఇంకా సగం ఉందండి అని చెప్పారు. భీముడు పాండవులు అక్కడ ఆ గృహలో కొద్ది రోజులు ఉండేవారట. సో ఆ గృహ అయితే ఉందన్నమాట అక్కడ. సో ఎక్కగలిగితే ఎక్కుతాను, లేకపోతే చాలా అంటే చాలా టఫ్గా ఉంది. సూర్యుడు పైకి వచ్చేసాడండి, చాలా అయితే చాలా కష్టంగా ఉంది. అండ్ స్టీప్ అయిపోయింది కొండ. అండ్ ఇది స్లిప్పరీగా అనిపిస్తుంది నా షూకి. అండ్ షూ కూడా కాదు, మామూలు ఇలా ఎటువంటి షూ వేసినా ఇది కొంచెం అదే. ఈ కొండ చూసారు ఎలా ఉందో, ఈ స్టెప్స్ ఇవన్నీ స్టెప్స్ లేవు కదా, దానివల్ల చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. చూద్దాం, ఐ విల్ ట్రై. రాయి మీద రాయిలు ఇవన్నీ పెట్టారు, మేబీ బిలీఫ్ అనుకుంటాను. చెట్టు చూడండి,
ఓ మై గాడ్, చాలా అంటే చాలా టైం పడుతుంది పైకి ఎక్కడానికి. చూడండి ఇవే చాలా అంటే అలా జాగ్రత్తగా పట్టుకుని ఎక్కాలన్నమాట. ఆ విధంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము కూడా అలాగే వచ్చాం. గాడ్ ఎంత పైకి వచ్చాను చూడండి. ఈ పైన ఈ మొక్కలు అయితే ఉన్నాయండి. అసలు అసలు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. మేబీ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏమనిపించదేమో, కానీ నాకైతే మాత్రం చాలాసేపు తర్వాత ఈ మొక్కల్ని అయితే చూశాను ఇక్కడ చాలా డిఫరెంట్గా అనిపించింది. డ్రోన్ వ్యూ అనుకోండి ఇదే, చూసారా? ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ ఒక అదిగోండి ఒక కోనేరు అన్నమాట. కోనేరు పక్కన అదొక చిన్న గుడిలాగా. ఇదిగోండి ఇదైతే దేవస్థానం అండి. ఇదిగోండి ఇదైతే ఇదిగోండి ఇదైతే పూర్తిగా ఈ కొండపై నుంచి వ్యూ అన్నమాట మన దేవస్థానానికి. మామూలుగా లేదు ఇంకా అసలు, చూసారా ఈ వ్యూ అయితే. ఇదిగోండి ఫైనల్గా కొండ పైకి అయితే వచ్చేసామండి. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడమే చాలా కష్టం అనిపించింది. దానివల్ల ఏంటంటే ఎక్కేటప్పుడు తీలేపాను మ్యాక్సిమం. అండ్ చూడండి ఈ వ్యాలీస్ కూడా నేను కొంచెం ముందుకెళ్ళి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పైకి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలనేది నా ప్రయత్నం అన్నమాట. మొత్తానికి చూపించాను. అండ్ ఫర్దర్ మోర్ ఆ ముందుకెళ్ళి అక్కడ వ్యాలీ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా కష్టపడి ఎక్కానండి. దీనికోసం మీరు ఎన్ని లైక్లు ఇస్తారో నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ చూడండి వెరీ డిఫికల్ట్ ఈ ప్లేస్కి అయితే. అంటే రామతీర్థాలు అయితే తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. స్వయంభూ యాక్చువల్లీ ఈ ఉత్తరాంధ్రలోని చాలా విశిష్టత ఉన్న ఆ పైన వర్క్ అవుతుందండి. ఎందుకంటే సుమారు సంవత్సరం క్రితం మనకు తెలిసిందే కదా ఇక్కడ ఎంతమంది దుండగులు మా విగ్రహాలని ధ్వంసం చేసేసి ఆ దగ్గరలో ఉన్న కొలంలో పడేశారంట. సో అందుకని మళ్ళీ మూడు రాష్ట్రీయ పార్టీ అదే రాజకీయ పార్టీలు కూడా ఏదో గొడవలు ఇవన్నీ 1 ఇయర్ బ్యాక్ జరిగాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా గుడిని అయితే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో పోలీస్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళే ఛాన్స్ లేదు. యాక్చువల్లీ పురిటి మంచం కాదంట. సో సీతాదేవి శ్రీరాముల వారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొద్ది రోజులు వనవాసం అయితే చేశారట. ఈ కొండని మనకి రామాయణంలో కూడా నీలాచల కొండ కోసం ప్రసిద్ధి కదండి. ఈ కొండని నీలాచల కొండనే అంటారు. చూడండి ఆ ట్రాక్టర్ అయితే అక్కడికి ముందుకు వెళ్ళి అక్కడి నుంచి తను రాళ్ళని తీసుకొస్తున్నారు పైకి. మరి ఎలాగెళ్తున్నారో ఏంటో నాకైతే ఐడియా లేదు. తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. వ్యాలీస్ చూడండి, అబ్సల్యూట్లీ అసలు ఉత్తరాంధ్రలో ఇటువంటి వ్యాలీస్ ఉన్నాయని ఎవరైనా గెస్ చేయగలరా? ఇంపాసిబుల్ కదా. ఈ చెట్లు చూడండి, బ్రహ్మజముడు అంటారు కదా. సో ఈ చెట్లు అయితే వావండి, వావ్ వావ్ వావ్, మై గాడ్, చూసారా ఈ వ్యూ అయితే అసలు క్యాకో క్యాక అస్సలు మామూలుగా లేదు. చూసారా ఇంత కష్టపడి ఈ వీడియో అయితే చూపిస్తున్నారు. Thank you.
ఇక్కడ చూడండి వండర్. ఇక్కడ ఈ వాటర్ ఎలా పాసిబుల్ చెప్పండి నాకు. తర్వాత సమ్మర్లో కూడా ఇది ఉండదట. ఇక్కడ ఇంకో చిన్న కొలను ఉందట. మా ప్రేక్షకుల మీద కూడా ఈ వాటర్ వేసుతున్నారన్నమాట. ఇదిగోండి భీముని గృహకి దారి. అయితే ఇప్పుడు ఆ కొలను నేను చెప్పిన కొలను అదేనండి. ఆల్మోస్ట్ 365 డేస్ కూడా అందులో వాటర్ అలాగే ఉంటుంది. ఈవెన్ సమ్మర్లో కూడా డిసపియర్ అవ్వదు. ఇప్పుడు ఈ రూట్లోంచి అయితే భీముని గృహానికి వెళ్ళబోతున్నాం అన్నమాట. కానీ చాలా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లోపలికి వెళ్ళగలరండి. తర్వాత ఇక్కడ బోధికొండ అని కూడా ఉందటండి. అంటే జైనులు తర్వాత బుద్ధిస్ వీళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయట. వాళ్ళ మత ప్రచారం కోసం వచ్చి ఇక్కడ ఉండేటట్టు. తర్వాత ఈ లోపల చూడండి ఎంత అంటే ఎంత నారోగా ఉందో. ద్వాపర యుగంలో భీముడు అదేవిధంగా అందరూ పాండవులందరూ కూడా వచ్చి తలదాచుకున్నారని ఇక్కడ చెప్తున్నారండి. సో ఆ అనువాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయంట. అంటే ఈ ఏంటమ్మా గృహ ఏంటి, ఏంటి స్పెషాలిటీ? పాండవ వనవాసం భీముని తలదాచుకునే ఆ ఆనవాళ్ళు అనేది ఉంటాయి. తను కొండ అంటే రెండు కొండ చర్యలు పడిపోతున్నప్పుడు తనేమొచ్చి భీముడేమొచ్చి చేతులతోని అది మీ తన తలతోని సపోర్ట్ తీసుకొని పెట్టారనేసి ఇక్కడ చాలా కథలు కథలుగా ఉండేవి అప్పుడు చెప్పుకునేవారు అనమాట. సో ఆ తల కొండపైన పెడుతున్నప్పుడు అదే కొండను మోస్తున్నప్పుడు తలతోటి తన తల ఏమొచ్చి కొండకి అంచున ఉన్నట్టుగా ఆ కొండకి లోతుగా తన తల అంటే భీముని యొక్క తల అచ్చు అనేది ఉంటుంది అనమాట. ఆ లోపలికి ఉంటే అది కనిపిస్తుంటుంది. సో అది ఇక్కడ ఇక్కడ ఈ కొండపైన గొప్పతనం అనమాట భీముని గుహ. అయిపోయిందండి, ఇప్పుడు వచ్చేసి కిందకి వెళ్ళిపోతున్నాం గుడిని దర్శించడానికి. సో అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణ వారి సన్నిధి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మన శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవాలని చెప్పారనమాట. సో ఇక్కడ ఈ పక్కన అయితే మనకి కొబ్బరికాయలు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇదిగోండి గుడిలోకైతే వచ్చాం అన్నమాట. చాలా పురాతనమైంది చూసారా, స్టోన్స్ తోటి ఇలాగా కట్టిందనమాట. యాక్చువల్లీ దేవతలే వచ్చి కట్టారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే గర్భగుడి అండి ఇక్కడ. సో లోపలైతే ఎలాగ అలౌ చేయరు ఫోటోగ్రఫీ వీటికి, బట్ ఈ ఇక్కడ వరకు ఎంట్రన్స్ వరకు అయితే నేను చూపించగలను. సో చూడండి అక్కడ తాబేళ్ళు కూడా ఉంటాయి, తాబేళ్ళు కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి సింహాచలంలో కూడా ఇలాగే రాళ్ళుతో కట్టిందే అయి ఉంటుంది అన్నమాట. చాలా కూలింగ్ మనకు ఉంటుంది అన్నమాట రాయితో కానీ కట్టినట్టయితే. చూడండి అతను వాహనాలు ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు ఇదిగోండి అతను వాహనాలు అన్నమాట. అండ్ ఇదిగోండి తులాభారం. ఇదిగోండి రామతీర్థాలు యొక్క విశిష్టత అంతా కూడా పంతులు గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. సో వినండి. స్టార్టింగ్ ఇక్కడ త్రేతాయుగంలో వనవాసం చేశారన్నమాట. మళ్ళీ ద్వాపర యుగానికి త్రేతాయుగం మన మొత్తం 4 యుగాలు, కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం. కృతయుగంలో ఏం లేదు, త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాడు దశరథుడు కురుపాలను రావణాసుకు సంహరించడానికి. అప్పుడు కైకేయి కోరిన వరాల ప్రకారం స్వామి 12-14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. తర్వాత భరతుడు పట్టాభిషేకం వేరే విషయం. అప్పుడు అరణ్యవాసం చేశారు కదా 14 ఏళ్ళు, ఆ కాలంలో కొంతకాలం స్వామి ఇక్కడికి వచ్చారు అన్నమాట. అంటే ఇక్కడ సంచరించారు, సంచరించారు ఆనవాళ్ళు మీకు మనమే చూశారు. అందుకే మనకి గర్భాలయంలో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు మూర్తి. మనకి ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలో కూడా సీతారామ లక్ష్మణుడు పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ స్వామి స్వయంభూ కాబట్టి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారు. అలాగే స్వామి వారి విగ్రహానికి జటలు ఉంటాయన్నమాట. అంటే అరణ్యవాస సమయంలో వాళ్ళు జుట్టంతా కూడా జటలు కట్టేసినట్టు ఉంటుంది అనమాట. అది మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చేసరికి పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ మూర్తుల్ని తయారు చేసి మాయ చేత
పాండవులకి ఇస్తారు అర్చన చేసుకోమని. ఆ పాండవులు వెళ్ళిపోతే ఒక బ్రాహ్మణ వంశస్థులకి ఇస్తారు. వాళ్ళు అర్చనానికి ఎంకేదాలు చేస్తూ ఉంటారు. కలియుగం ప్రారంభమవుతుంది. ఈ స్వామి మీద ఎవరైనా దాడి చేస్తారో, విగ్రహాలు ధ్వంసం చేస్తారని భయపడిపోయి ఒక జలదిగ్బంధనం చేస్తారు. మళ్ళీ కొంతకాలానికి అరణ్యం అయిపోతుంది, అన్ని సమస్యలు పోతాయి. మహారాజు గారు స్వప్నంలో స్వామి కనిపించి అలాగే ఒక మోగాడికి మాట్లాచి రాజవారి కర్తవ్యాన్ని పంపిస్తారు అన్నమాట. రాజవారు వచ్చి స్వామిని ఒక నీటి కొండలో తీసి ప్రతిష్ఠ చేస్తారు. తీర్థంలో దొరికిన రాముడు కాబట్టి శ్రీరామ తీర్థం అని పేరు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పురిటి మంచం గురించి అవన్నీ కూడా కొండ మీద చూస్తే ఆనవాళ్ళు. పురిటి మంచం పిల్లలు లేని వాళ్ళకి వచ్చి నమస్కారం చేసుకుంటే అంటే సీతాదేవి అక్కడ ఉండేది, అదే అక్కడ ఉండి అక్కడ ఉన్నారు కొంత. అంటే సీతారాములు అక్కడ నిద్రం చేశారు అన్నమాట. నిద్ర చేసినప్పుడు అప్పుడు ఆ శక్తి అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి వచ్చి నమస్కారం చేసి పిల్లలు పుడతారు ఇక్కడ. అంటే అప్పుడు అరణ్యవాసం చేసినప్పుడు కొంతకాలం ఇక్కడ ఉండేవారని ఏర్పడ్డాయి. భీముడు ఎలాగా వచ్చారు, పాండవ వనవాసం కూడా ఇక్కడ చేశారు. అందుకే భీముడు గుహ ఉంటుంది, భీముడు గాడిపోయి ఉంటుంది. తెలుసు తెలుసు, తల ఉండి పలుగురాయి. అది పలుగురాయి ఎలాగో ఏర్పడింది అని అది. సో అయితే భీముని గుహ అనేది పాండవ వనవాసం జరిగినప్పుడు ఇక్కడ కూడా ఈ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోనే జరిగినాయి. పద్మనాభం కూడా పాండవుల అరణ్యవాసం, రెడ్డిపల్లి పద్మనాభం దగ్గర వాళ్ళు ప్రతిష్ట చేసిండే కుంతిమాధవ స్వామి స్వయంభూ స్వామి. ఇవి స్వయంభూ, అది స్వయంభూ, ఇది పద్మనాభం స్వయంభూ, ఇది స్వయంభూ. ఓకేనండి, థ్యాంక్ యూ. స్టెప్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ 1/4 అండి. ఇంకా ఈ పైన ఏదైతే ఎక్కాలో అంటే ఆల్మోస్ట్ 1/3 అనుకోండి, బట్ మిగతా 2/3 అయితే ఎక్కాలండి. ఈ విషయం మేము ఎక్కేటప్పుడు చెప్తున్నారన్నమాట, చెప్పినా కూడా మేము అంటే అది కరెక్టా కదా అనుకున్నాం. రియల్గా కరెక్ట్, 2/3 అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కాలి. బట్ యా, ఇట్స్ వెరీ 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీకు అడ్వెంచర్స్ అంటే ఇష్టమా? తప్పకుండా తప్పకుండా. ఇలాంటివన్నీ ఇలాంటి లైఫ్ టైంలో ఒక్కసారైనా చేయాల్సిన అడ్వెంచర్ ఇది, ష్యూర్గాను. సో ఫ్రెండ్స్, హోప్ యు ఎంజాయ్డ్ ద వీడియో అనుకుంటున్నాను. యా, గవర్నమెంట్ ఎవరైనా చూస్తే ఏమండి 1/4 మెట్లేస్తే ఎలాగండి, ఐ మీన్ 1/3 మెట్లేస్తే ఎలాగండి, ఇంకా 2/3 వేయాలి కదండి. సో వేస్తే చక్కగా అందరూ కూడా ఆ పైన దర్శించుకుంటారు. అండ్ ఇటువంటి అడ్వెంచరస్ ప్లేసెస్కి అయితే అందరూ వెళ్తారు అండ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే మంచి ఖతార్ నుంచి వచ్చి ఇక్కడ పడుకోవడానిక ఏంటి, గుడిపైకి వెళ్ళమా, కొండ మీద చూడమా, కొండ మీద కొలను ఉంది, సీతమ్మ చీరలు ఆరబెట్టుకున్నారట. తర్వాత ఆపర్చునిటీ ఎవరికి దొరుకుతుంది పడుకోవడం, పడుకునే ఆపర్చునిటీ అయితే?